పార్టీలో సాధారణ కార్యకర్తగా అడుగుపెట్టి మొదట తన్ను తాను నిరూపించుకుని ఇప్పుడు రాష్ట మంత్రిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్ ఐకోన్ ఆఫ్ ద ఇయర్ లాంటి అవార్డులు అందుకున్న ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మున్సిపల్ మినిస్టర్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ సమస్యలపై స్పందించే వ్యక్తిగా కూడా పేరు పొందారు ఇక కొంతకాలం క్రితం కేటీఆర్ ఆస్తులకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేశాయి నాలుగేళ్లలో కేటీఆర్ ఆస్తుల విలువ నాలుగు వందల రేట్లు ప్రశ్నించాయి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు రానున్న ఎన్నికల్లోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరించనున్నారు ఈ నేపథ్యంలో సంబంధించిన కొన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జులై ఇరవై నాలుగున కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు సిద్దిపేటలో జన్మించారు కేటీఆర్ పుట్టేనాటికే కేసీఆర్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు కేటీఆర్కు చిన్నతనంలో ఆ పేరు ఉండేది కాదు అయితే తాను పుట్టిన నక్షత్రం ప్రకారం తన తాత ఆ పేరు పెట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్ రెండేళ్ల పాటు కరీంనగర్లో చదువుకున్న కేటీఆర్ తర్వాత హైదరాబాద్ లోని అమరావతి పబ్లిక్ స్కూల్ నలంద పబ్లిక్ స్కూల్లో చదివారు అనంతరం సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఎస్ఎస్సీని జీజీ స్కూల్లో పూర్తి చేయగా ఇంటర్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో చదివారు తాను ఒకటి నుండి పదో తరగతి వరకు దాదాపు ఏడు స్కూళ్లు మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్ ఇంటర్ పూర్తయ్యాక కర్ణాటకలోని ఓ కాలేజీలో మెడిసిన్ సీటు వచ్చినా మెడిసిన్ చదవడం ఇష్టం లేకపోవడంతో నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ చదివారు డిగ్రీ పూర్తయ్యాక తండ్రి కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీలో జేఎన్యులో సివిల్స్ కి ప్రిపేర్ కావడానికి వెళ్లారు కొన్నాళ్లు అక్కడి వాతావరణాన్ని గమనించారు కేసీఆర్ ఫ్రెండ్ ఇంట్లో ఉండి అక్కడి నుండి రోజు యూనివర్సిటీకి వెళ్లేవారు కేటీఆర్ అయితే అక్కడ చాలా మంది యువకులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సివిల్స్ కి ప్రిపేర్ కావడాన్ని గమనించానని క్షేత్రస్థాయి సమస్యలు ప్రజా సమస్యలు తెలుసుకోకుండా కేవలం పుస్తక జ్ఞానంతో చదువు పూర్తి చేసి ప్రజలకు ఏదో చేయాలనుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్ అక్కడ యూనివర్సిటీ గోడలపై వెన్ పాలిటిక్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ యు డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ షుడ్ బి అన్న కొటేషన్ బాగా ఆకర్షించిందని చెప్పారు నిద్ర లేచాక వాడి బ్రష్ నుండి పడుకునే ముందు చదువుకునే పుస్తకం వరకు ప్రతి అంశం రాజకీయాలతో ముడిపడిందేనని తాను భావించానని చెప్పారు ఆ క్రమంలో తిరిగి హైదరాబాద్ వచ్చి సివిల్స్ రాయలేనని తండ్రికి చెప్పారు పూణేలో మైక్రోబయాలజీలో మాస్టర్స్ చేశారు అనంతరం ఎంబీఏలో చేరడానికి అమెరికా వెళ్లారు కేటీఆర్ అక్కడి సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుండి ఎంబీఏ పూర్తి చేశారు మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ లో స్పెషలైజేషన్ చేశారు ఎంబీఏ పూర్తయ్యాక అమెరికాలోని ఇంట్రా ఐటీ ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం చేశారు తర్వాత అదే కంపెనీకి సౌత్ ఏషియా హెడ్ గా ప్రమోట్ అయ్యారు భారత్ తో పాటు బంగ్లాదేశ్ తదితర దేశాల కంపెనీ కార్యాలయాల ఏర్పాట్లు భాగంగా ముంబై హైదరాబాద్లో ఎక్కువగా ఉండేవారు ఢాకాలోనూ కార్యాలయం ఏర్పాటు చేశారు అయితే తాను ఎప్పటి నుండో ఇండియాకు రావాలని అనుకున్నానని అయితే కంపెనీ సౌత్ ఏషియా హెడ్ గా బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న టైంలోనే రెండు పేల మూడు డిసెంబర్ లో దూరపు బంధువైన శైలిమను చేసుకున్నారు కేటీఆర్ శైలిమా దంపతులకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి హిమాంశు అమ్మాయి అలేఖ్య కేటీఆర్ ఓ వైపు చదువుకుంటూనే చిన్నతనం నుండి కేసీఆర్ కు తలెత్తుతున్న ఇబ్బందులు రాజకీయాల్లో ఒడిదుడుకులను గమనించేవారు ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ప్రభావితం అవుతారసే విషయం గమనించిన కేసీఆర్ కేటీఆర్ ను ఇంటికి దూరంగా ఉండి చదివించారని చెప్పవచ్చు సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆ కాసేపు ఇంట్లో చాలా ఆప్యాయంగా ఉండేవారు తనకు ఉన్న దాంట్లో చెల్లెలైన కవితకు గిఫ్ట్లు తీసుకెళ్లేవారు కేటీఆర్ అదే సమయంలో బంధువుల్లోనూ ముఖ్యంగా హరీష్ తో ప్రత్యేక అనుబంధం ఉండేది కేసీఆర్ కు తొమ్మిది మంది అక్క చెల్లెళ్లు ఒక అన్నయ్య కావడంతో కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా సందడి ఉండేది ఇక కేటీఆర్ రాజకీయాల్లో చేరిక అంశానికి వస్తే కేటీఆర్ పుట్టేనాటికే కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల ఒకటి వరకు కేసీఆర్ మంత్రిగా కూడా చేశారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా చేశారు చిన్నప్పటి నుండి తండ్రిని అబ్జర్వ్ చేసేవారు యూనివర్సిటీలో చదువుతున్న టైంలో అక్కడ కొన్ని స్లోగన్స్ కనిపించేవి మీ భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయం కానీ నువ్వు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం కోరుకుంటున్నావో అది నీ చేతిలో ఉంది అని ఉండేది దీంతో అప్పటి నుండి రాజకీయ అంశాలపై ఆసక్తి పెరిగింది కాలేజీ టైంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని వారు క్రిమినల్ తో సమానమని తన ఉద్దేశమని అనుకునేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయని వారికి రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులను విమర్శించే హక్కు లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక ఇంట్రా కంపెనీకి సౌత్ ఏషియా హెడ్ గా వ్యవహరిస్తున్న సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంటోంది అదే సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉమ్మడి ఏపీకి వైఎస్ సీఎం అయ్యారు అయితే ఆ ప్రభుత్వంలో చేరిన కొన్నాళ్లకే కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు రాజకీయ సవాళ్ల నేపథ్యంలో ఎంపీ పదవికి కూడా కేసీఆర్ రాజీనామా చేశారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపోటములు తెలంగాణ నినాదంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి కేసీఆర్ కు తలెత్తింది అదే సమయంలో కేసీఆర్ ను ఓడించాలని అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం వైఎస్ సర్వశక్తులు ఒడ్డారు జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు ఉమ్మడి ఏపీలో ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను తండ్రికే అండగా ఉండాలని నిర్ణయించుకుని కంపెనీలో మూడు నెలల పాటు సెలవులు కావాలని కోరారు కేటీఆర్ అయితే ఇతర దేశాల్లో కార్యాలయాల ఏర్పాటు సమయంలో సెలవులు సాధ్యం కాదని సదరు కంపెనీ చెప్పడంతో ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చారు అయితే తాను ఉద్యోగం మానేసిన విషయం ఇక్కడికి వచ్చాకే చెప్పారు దీంతో కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారు అంతేకాకుండా కేసీఆర్ కేటీఆర్ తో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో సవాళ్లుంటాయి నువ్వు సాధారణ కార్యకర్తగానే పనిచేయాలి నీకు ప్రత్యేక అవకాశాలు ఏవీ ఉండవు కష్టపడితేనే అవకాశాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు దీంతో తాను అప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కేటీఆర్ అలా తెలంగాణ ఉద్యమంతో పాటు పరోక్ష రాజకీయాల్లోనూ భాగస్వాములయ్యారు కేటీఆర్ మొదట మండల స్థాయి నేతలతో మమేకం కావడం అప్పటికే తన తండ్రికి తోడుగా ఉన్న తన బాబా హరీష్ కూడా ప్రోత్సహించడంతో మరింత అండ లభించిందని చెప్పవచ్చు అప్పట్లో ఉద్యమ సమయంలో కొన్ని ఘటనల నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఓ అధికారిని బూతులు తిట్టిన వీడియో వైరల్ అయింది అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు నూట ఒక్క ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కెకే మహేందర్ రెడ్డిపై గెలుపొందారు అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి టికెట్ ఆశించి భంగపడిన కెకే మహేందర్ రెడ్డి కేటీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు అయితే తర్వాత రెండు పేల పది ఉప ఎన్నికల్లో కేటీఆర్ అరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలుపొందారు తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు వేల పద్నాలుగులో యాభై మూడు వేల మెజార్టీ రెండు వేల పద్దెనిమిదిలో తొంభై వేల మెజార్టీతో గెలిచారు వరుసగా మంత్రి పదవులు చేపట్టారు రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు రానున్న ఎన్నికల్లోనూ కేటీఆర్ కేంద్రంగానే జరగనున్నాయి ఇక కేటీఆర్ అవార్డుల విషయానికి వస్తే అంతర్జాతీయంగా పలు దేశాల్లో పర్యటించారు తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పలు వేదికలపై ప్రసంగించారు ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు న్యూస్ ఎయిటీన్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు రెండు వేల పదిహేనులో రిడ్స్ మ్యాగజైన్ ఛాలెంజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు ఇక కేటీఆర్ ఆస్తుల విషయానికి వస్తే కేటీఆర్ కేటీఆర్ భార్య శైలిమ పిల్లల పేర్లతో ఉన్న ఆస్తులు అన్ని కలిపి రెండు వేల తొమ్మిదిలో నాలుగు పాయింట్ మూడు కోట్ల ఆస్తులుండగా రెండు వేల పద్నాలుగులో ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లని రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లని ఎన్నికల సంఘానికి చెప్పారు అయితే రెండు రెండు వేల వేల పద్నాలుగు పద్దెనిమిది కేటీఆర్ కుటుంబ ఆస్తులు దాదాపు నాలుగు వందల శాతం ఎలా పెరిగాయని ప్రతిపక్షాలు గతంలో విమర్శించాయి రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ శైలిమ ఆస్తుల విషయానికి వస్తే నగదు పదకొండు లక్షల నలభై రెండు వేలు కాగా డిపాజిట్లు పంతొమ్మిది లక్షలున్నాయి బాండ్లు సేవింగ్స్ దాదాపు కోటి అరవై లక్షలు కాగా కేటీఆర్ పేరుతో యాభై గ్రాముల బంగారం శైలిమ పేరుతో మూడు వేల ఐదు వందల గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి వాటి విలువ దాదాపు యాభై మూడు లక్షలు ఇక కేటీఆర్ కి కార్ లోన్ హౌస్ లోన్ ఉన్నాయి వాటి విలువ అంటే అప్పులు యాభై తొమ్మిది లక్షలు ఇవి కాకుండా షామిరుపేటలో ఎకరం వ్యవసాయ భూమి కేటీఆర్ పేరుతో ఉండగా శైలిమ పేరుతో అల్వాల్ ఏరియాలో దాదాపు ఆరు వందల గజాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మరోచోట ఐదు వందల ముప్పై నాలుగు గజాలు మొయినాబాద్ లో నాలుగు వందల గజాల స్థలం ఉన్నాయి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ పేరుతో రెండు కోట్ల తొంభై ఏడు లక్షల విలువైన చరాస్తులు డెబ్బై నాలుగు లక్షల విలువైన స్థిరాస్తులు ఉండగా శైలిమ పేరుతో రెండు కోట్ల ఐదు లక్షల విలువైన చరాస్తులు రెండు కోట్ల పన్నెండు లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి వీటిలో చోట్ల వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు ఉన్నట్లు చూపారు అప్పుల విషయానికి వస్తే కేటీఆర్ కు కోటి ఎనభై రెండు లక్షల బ్యాంకు లోన్లుండగా శైలిమకు ఇరవై లక్షల రుణాలు లోన్లు ఉన్నాయి ఈ అఫిడవిట్ లో తాను తన తండ్రి కేసీఆర్ నుండి దాదాపు నలభై మూడు లక్షల రుణం తీసుకున్నట్లు చెప్పారు కేటీఆర్ తన వార్షిక ఆదాయం లక్షలుగా భార్య శైలిమ ఆదాయం ఇరవై ఒక్క లక్షలుగా చూపించారు ఇక రెండు పద్దెనిమిది ఎన్నికల నాటికి కేటీఆర్ ఆదాయంలో చాలా పెరుగుదల కనిపించింది అందుకు తాను భాగస్వామిగా ఉన్న కంపెనీల నుండి వచ్చిన లాభం కూడా కలిసింది రెండు వేల పద్దెనిమిది అఫిడవిట్ ప్రకారం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో కేటీఆర్ కు పద్నాలుగు లక్షల ఆదాయం యాబై తొమ్మిది లక్షల అగ్రికల్చర్ ఇన్కమ్ శైలిమకు మూడు కోట్ల యాభై ఐదు లక్షల ఆదాయం ఇరవై నాలుగు లక్షల అగ్రికల్చరల్ ఇన్కమ్ డెబ్బై తొమ్మిది లక్షలు తమ కంపెనీ లాభంలో వాటా చూపించారు కేటీఆర్ శైలిమ అలేఖ్య హిమాంశుల పేర్లతో వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు బాండ్లు కోటి యాభై ఎనిమిది లక్షలుగా చెప్పారు కంపెనీల విషయానికి వస్తే ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కేటీఆర్ కు ముప్పై ఎనిమిది లక్షల విలువైన ఈక్విటీ షేర్లుండగా శైలిమకు అలేఖ్యా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డెబ్బై ఐదు వేల విలువైన షేర్లున్నాయి ఇవి కాకుండా వీరికి వివిధ కంపెనీలో షేర్స్ ఉన్నాయి ఇక ఈటీజీ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ తెలంగాణ పబ్లికేషన్స్ అర్బానా వెంచర్స్ ఫోరంలో వాటాలు ఉన్నాయి తెలంగాణ పబ్లికేషన్స్ లో శైలిమకు ఉన్న వాటా విలువ దాదాపు పద్దెనిమిది కోట్లు కాగా అర్బన్ వెంచర్స్ ఫోమ్ లో ఉన్న వాటా విలువ రెండు పాయింట్ ఏడు కోట్లుగా చెప్పారు వివిధ కంపెనీల్లో ఉన్న వాటాల విలువ గోల్డ్ బాండ్ల విలువ కలిపితే దాదాపు ఇరవై రెండు కోట్లు అవుతోంది ఇక చరాస్తులు స్థిరాస్తులు బంగారు ఆభరణాలు ఎఫ్డీలు అన్ని కలిపితే దాదాపు నలభై ఒక్క కోట్లుగా ఉంది ఇక అప్పుల విషయానికి వస్తే కేటీఆర్ పేరుతో ముప్పై మూడు లక్షల అప్పులు రుణాలు లోన్లు ఉండగా శైలిమకు ఉన్న అప్పులు రుణాలు లోన్లు కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లుగా తెలిపారు ఇతర విషయాలకు వస్తే స్కూల్లో చదువుతున్న టైంలో కేటీఆర్ కు వేరే సబ్జెక్టులతో పోలిస్తే మ్యాథ్స్ కష్టంగా అనిపించేది అందుకే పదో తరగతి తర్వాత తను ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్లొద్దని డిసైడ్ అయ్యారు కేటీఆర్ ఈ విషయం తండ్రికి చెప్పే ధైర్యం లేక ఓ రోజు అబిట్స్ వెళ్లి హెచ్ఈసీ సీఈసీకి సంబంధించిన పుస్తకాలను తీసుకొచ్చి షెల్ఫ్లో పెట్టారు ఇది గమనించిన కేసీఆర్ ఏ రోజు మ్యాథ్స్ విషయంలో కేటీఆర్ పై ఒత్తిడి చేయలేదు స్కూలింగ్ సమయంలో కేటీఆర్ లైఫ్ లో చోటు చేసుకున్న మరో ఆసక్తికర ఘటన కూడా ఉంది కేటీఆర్ హైదరాబాద్ హాస్టల్లో ఉన్న సమయంలో ఓ రోజు ఓసారి పని ఒత్తిడిలో కేసీఆర్ ఆ హాస్టల్ ఫీజు కట్టడం మర్చిపోయారు దీంతో తోటి హాస్టల్ మేట్స్ అంతా సెలవులకు ఇళ్లకెళ్లిపోయినా కేటీఆర్ మాత్రం రెండు రోజులు హాస్టల్లోనే ఉన్నారు తన తండ్రి ఎందుకంత బిజీగా ఉండేవారో చిన్నతనంలో తనకు అర్థం కాలేదని దీంతో అన్ని బాధ్యతలు అమ్మ తీసుకునేదని చెప్పారు కుటుంబం అంతా రాజకీయాల్లో ఉన్న భర్త రాష్ట్రానికి సీఎంగా ఉన్నా తన తల్లి స్వభావంలో మార్పు రాలేదని ఇప్పటికీ వంటగదిలో ఏదో ఒక పనిచేస్తూ కనిపిస్తుందని చెప్పారు ఓ రోజు కేసీఆర్ చాలా సీరియస్ గా మాట్లాడుతూ నీకు నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ ఎంతవరకు కావాలంటే అంతదాకా చదివిస్తాను నీకు తెలివితేటలుంటే రానిస్తావు ఏదీ లేకపోతే మా నాన్న నాకిచ్చిన పొలాన్ని నీకిస్తాను దున్నుకుని వ్యవసాయం చేసుకో అన్నారట అమ్మకు నన్ను డాక్టర్ గా చూడాలని ఉండేదని నాన్నకు సివిల్ సర్వెంట్ గా చూడాలని ఉండేదని you తాను మాత్రం ఆ రెండూ కాదని నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీలో చేరారని చెప్పారు ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరోవైపు మంత్రిగా ఉంటూ హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వివిధ సదస్సులు సమావేశాలు సమ్మిట్లు నిర్వహించడంతో పాటు ఎగ్జిబిషన్లు ఉద్యోగాల కల్పనతో పాటు కంపెనీల ఏర్పాటు విషయంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు మరింత దగ్గరయ్యారు తాను ఉద్యమంలో భాగం అవ్వాలని రాజకీయాల్లో అడుగుపెట్టాను తప్ప పైన ఏనాడు వ్యామోహం పెంచు చెప్తారు తాను ఏం చేసినా చేయకున్నా కేసీఆర్ పేరును మాత్రం చెడగొట్టనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు టీ పాస్ విధానం లూలు గ్రూప్ తో చర్చలు మైక్రోసాఫ్ట్ అమెజాన్ తో చర్చలు సైబర్ సెక్యూరిటీ వాటర్ గ్రిడ్ నది ప్రక్షాళన తదితర అంశాల విషయంలో చొరవ చూపారు అందులో భాగంగానే ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్కాట్ ఛాలెంజర్ అవార్డు బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డు సాధించారు తన సోదరి కవిత గురించి మాట్లాడుతూ అందరు అన్నా తనకు కవితకు మధ్య మంచి అనుబంధం ఉంది రాజకీయంగా నేను మంచి చేసినా తప్పు చేసినా తాను వెంటనే చెబుతుంది తను బాగా ధైర్యవంతురాలు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారు ఇక కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు కావడంతో ఈ పేరుకు సంబంధించి పలు అంశాలు ఇప్పటికే చర్చకు వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ తన పేరు విషయానికి వస్తే తన పేరు పెట్టడంలో కేసీఆర్ పాత్ర లేదని తన నామకరణం రోజున కేసీఆర్ ఇంట్లో లేరని తన తాత చెప్పారని శ్రావణ నక్షత్రంలో పుట్టినందున తన తాతలు ఆ పేరు పెట్టారేమోనని వ్యాఖ్యానించారు ఇక ఎన్టీఆర్ పై అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి ఆ పేరు పెట్టినట్టు కూడా ప్రచారంలో ఉంది ఇంట్లో రాము అని పిలుస్తారు తన పేరు మార్చమని చిన్నతనంలో గొడవ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇవి కేటీఆర్ కి సంబంధించిన అంశాలు